రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ కేస్ డిటెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 5 మెంబర్స్ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దాంట్లో 4 డార్క్రో ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 500 కేజీ వరకు రెడ్ సాండర్స్ యూకెన్సీ శాంపుల్ అది కూడా సేవ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఈ మెటీరియల్ సీజ్ చేసిన రెడ్ సాండర్స్ గుడ్ టోటల్ వర్త్ సుమారు 75 లాక్స్ వరకు ఉన్నది. ఈ సందర్భంగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 253/2022 అండర్ సెక్షన్ 447, 427, 379, 120B, 109 రెడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 21C 27, 29, 29, 32 ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద కేసు బుక్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో అండర్ వేరియస్ రూల్స్ ఆఫ్ రెడ్ స్టాండర్డ్ గుడ్ ట్రాన్సిట్ రూల్ ఆఫ్ 1969 అండ్ PDPP యాక్ట్ ఆఫ్ 1984 అండ్ సెక్షన్ 55 ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. సో చాలా వరకు దీంట్లో లీగల్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి మోడస్ ఆపరేండి ముఖ్యమైన మెయిన్ అక్యూజ్ పేరు షేక్ అబ్దుల్లా, నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూర్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతకుముందు ఒక బిజినెస్ ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాడు. దాని తర్వాత హీ కేమ్ ఇన్ టు దిస్ స్మగ్లింగ్ బిజినెస్. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ వన్ రవిచంద్ర, మళ్ళీ నేటివ్ ఆఫ్ మైదిపూర్ కడప్పతోనే కలిసి వాళ్ళు ఒక టీమ్ ఫామ్ చేసి ఈ స్మగ్లింగ్ బిజినెస్లో పాల్గొన్నారు. రవిచంద్రకి పాత క్రిమినల్ రికార్డు కూడా ఉన్నది. హీఈస్ అ నోన్ అండ్ ఓల్డ్ ఫార్మర్ రెడ్ శాండర్ స్మగ్లింగ్ బిజినెస్. అతని మీద ఇంకా కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఈ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో షేక్ అబ్దుల్లా వాజ్ పర్చేసింగ్ రెడ్ శాండర్ ఫ్రమ్ రవిచంద్ర. అతని నుంచి పర్చేజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఒక వ్యక్తి బాన్నే ముజాహిదీన్, అగైన్ నేటివ్ ఆఫ్ రుదుటూర్ కడప ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ముజాహిదీన్తో కలిపి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రాపర్ అండ్ కస్టడీ ఆఫ్ దట్ రెడ్ శాండర్ కూడా అది సాయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఒక ఇనాయత్ ఖాన్ అండ్ వన్ అబ్దుల్ ఖాదర్. ఇనాయత్ ఖాన్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ కల్వకుర్తి, అబ్దుల్ ఖాదర్ రెసిడెంట్ ఆఫ్ కల్వకుర్తి. వీళ్ళు అంతా కలిపి ఒక టీమ్ ఫామ్ చేసి దే కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో వచ్చి మార్కెట్లో కొన్ని రోజు శాంపుల్ తీసుకొని ఇక్కడే సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ టీమ్ ఫార్మ్డ్ బై అవర్ DCP చక్రవర్తి గారు అండ్ అండర్ ఎస్ రఘవేంద్ర, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్, SI నరేందర్, శ్రీశైలం, షేక్ బురాన్, నర్సింగ్లు అండ్ అదర్ స్టాఫ్ అందరు కలిపి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద బేస్ చేసి రేట్ చేసి